మాస్ డైరెక్టర్ బలే మ్యాజిక్ చేస్తున్నాడు. ఫైట్లు యాక్షన్ సినిమే కాదు, మాస్ అండ్ సెంటిమెంట్లను బలే కలిపేస్తున్నాడు. ఆల్రెడీ థియేటర్లను పవర్ హౌస్ చేసిన క్రియేటర్ ఇప్పుడు మరో బ్లాస్టింగ్ కు రెడీ అవుతున్నాడు. కమల్ హసన్ లోకేష్ కనకరాజన్ డెడ్లీ కాంబినేషన్ లో వచ్చిన విక్రమ్ సినిమా దుమ్ము రేపుతోంది. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దిన విధానం అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఒక్క సినిమాలోనే స్టార్ హీరోలందరినీ చూస్తూ మురిచిపోతున్నారు. అందుకు తగ్గట్టే కలెక్షన్లు కూడా సునామీలా వచ్చి పడుతున్నాయి. డైరెక్టర్ లోకేష్ కనకరాజన్ పేరైతే మారుమోగిపోతోంది. అతని టేకింగ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదిలా ఉంటే ఈ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ గురించి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. లోకేష్ కనకరాజన్ తాను గతంలో డైరెక్ట్ చేసిన ఖైదీ సినిమాకు సీక్వెల్ ఉంటుందని విక్రమ్ సినిమాలో డైరెక్ట్ గా హింట్ ఇచ్చాడు. దీంతో ఆ మూవీ ఎలా ఉండబోతోందా అన్న చర్చ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఖైదీ సీక్వెల్ ఎలా ఉంటుంది, అందులో ఎవరెవరుంటారు, అసలు ఈసారి కథను ఎలాంటి బ్యాక్ డ్రాప్ లో తీస్తారో అనే విషయాలపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అయితే అభిమానులకు ఆ శ్రమ ఏం లేకుండా తాజాగా సినిమా స్టోరీ లైన్ కూడా రివీల్ చేసేశాడు లోకేష్ కనకరాజన్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ లోకేష్ ఖైదీ సినిమా సీక్వెల్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. సీక్వెల్ లో హీరో జీవితం ఢిల్లీ జైల్లో ఏ విధంగా గడిచింది అనే విషయాలతో ఉంటుందని చెప్పుకొచ్చాడు. జైల్లో ఉండే సమయంలోనే హీరో కబడ్డీ ఆడుతూ ఎన్నో కప్పులు గెలుస్తుంటాడని, అలాగే మాఫియా ముఠా నుంచి పోలీసులను కాపాడే స్టోరీతో సీక్వెల్ ఉంటుందని వివరించాడు. మొత్తంగా పోలీసులకు హీరోతో ఏర్పడే అనుబంధంతో కూడిన కథాంశంతో సీక్వెల్ తయారవుతోందని అంటున్నాడు లోకేష్ కనకరాజన్. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే కార్తీతో పాటు సూర్య కూడా ఖైదీ సీక్వెల్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.